చున్నీ లాగారని మీరు కంప్లైంట్ చేశారు కన్నకూతురు లాంటి అమ్మాయిని తను ఇట్లా చున్నీ లాగన చెప్పడం చాలా తప్పు వేరే కేసు ఏది పెట్టినా నేను సంతోషించుండే వారిని కూతురు లాంటి అమ్మాయి కూతురు లాంటి అమ్మాయా కూతురు లాంటి అమ్మాయినైతే ఆ విధంగా అసభ్యంగా మాట్లాడతారండి కూతురు లాంటి అమ్మాయి మీద నువ్వు ఆ విధంగా నువ్వు కేసులు పెట్టిస్తావండి కూతురు లాంటి అమ్మాయి చిన్న బాబుని పెట్టుకొని నువ్వు జైలుకి పంపించినావు నువ్వేమో అడ్డగర్దలాగా బయట తిరుగుతున్నావు 307 పెట్టుకొని మరి ఎక్కడి నుంచి కూతురులాగా వచ్చింది భూమా నాగరెడ్డిని కేవలం రాజకీయం కోసం మాట్లాడుతున్నారు తప్ప భూమా నాగరెడ్డి కూతురు భూమా నాగరెడ్డి చేసినవి ఏవి ఎవరికి గుర్తులేవు ఈ రోజు నేను చెప్తున్నా ఈ సంఘటన జరిగిన తర్వాత నిజంగంటే భూమా నాగరెడ్డి బతుకుంటే పరిస్థితి చాలా డిఫరెంట్ ఉండేది మన మా నాన్న లేడనే కదా ఇంత ధైర్యంగా ఇంత చిల్లరేషాలు వేస్తున్నారు కానీ భూమా నాగరెడ్డిలు ఉన్నా లేకపోయినా నన్ను నేను కాపాడుకోగలుగుతాను నా సెల్ఫ్ డిఫెన్స్ కోసము నా సెల్ఫ్ ఇదిగా దానికోసము నేను ఎంత దూరమని వెళ్తాను హ్యాజ్ అ ఉమెన్ నాకు ఒక మహిళగా నా మీదకి ఎవరైనా వస్తే వాళ్ళ మీద నేను ఆ యాక్షన్ తీసుకోవడానికి అన్ని విధాలుగా నాకు రైట్స్ ఉన్నాయి ఏవి సుబ్బారెడ్డి మధ్య మీ మధ్య చాలా పీక్ జరిగింది పార్టీ ఎవరికి అండగా ఉంటుందా న్యాయంకి ధర్మానికి వాళ్ళకి అండగా ఉంటుంది ఒక మహిళగా బయటికి వచ్చి ఈ విధంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు నేను ఎన్నో కొన్ని వందల కుటుంబాలు కొన్ని వందల పంచాయతీలు చేస్తుంటాను ఆడపిల్లల విషయంలో ఎవరైతే ఆడపిల్లలు జోలికి పోతే వాళ్ళని వదిలిపెట్టేది లేదు కావాలంటే నా దగ్గర అంటే ఆలగడ్డలో పనిచేసిన ఏ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అని అడగండి అది మా వాళ్ళ అవతలోళ్ళ ఇంకొకడ బయటోడా డబ్బునోడ పేదవాడ ఎవడైనా సరే ఆడపిల్లల విషయంలో అన్యాయం చేశాడంటే వాడికి శిక్ష పడేలాగా చేసింది నేను అట్లాంటిది నా మీదకి ఎవడైనా వస్తే నేను వదిలిపెడతానంటే అది ఏవి సుబ్బారెడ్డి పక్కన పెట్టండి ఎవడైనా సరే ఆ సంఘటన జరిగిన తర్వాత ఎవడైనా సరే ఆ వాడి మీద ఇప్పుడు నేను ఎత్తి చెయ్యెత్తి కొట్టాల్సిన అవసరం లేదు చుట్టుపక్కల పబ్లిక్ లో సొసైటీ రెస్పాండ్ కాదండి యాజ్ అ రెస్పాన్సిబుల్ ఇది ఒక ఆడపిల్ల మీదకి వస్తున్నారంటే బుద్ధినోడు ఎవడైనా చేసుకుంటాడు సో అది ఆ రోజు జరిగింది.